శ్రీ ఎన్కే బాబు సంపాదకత్వంలో వెలువడిన కథా పరిమళాలు కథల సంపుటి నుండి ఒకటో నంబరు కథ రచన శ్రీమతి మద్దాళి నిర్మల వినిపిస్తున్న వారు పప్పు భోగారావు శ్రీమతి మద్దాళి నిర్మల ఆదాయపు పన్ను శాఖలో అధికారిగా రెండు వేల పదకొండులో పదవి విరమణ చేశారు ప్రస్తుతం విజయవాడ నివాసం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొదటి కథ ఇది ప్రశ్న ఏది జవాబు ఆంధ్ర పత్రిక సచిత్ర వారపత్రికలో అయ్యింది వివిధ పత్రికల్లో నలభై వరకు కథలు అయ్యాయి కొన్ని కథలకు బహుమతులు కూడా పొందారు ధరిత్ర పేరుతో ఓ కథా సంకలనం ప్రచురించారు కవితలు వ్యాసాలు కూడా రాస్తూ ఉంటారు హలో అమ్మా ఫోన్ తీసుకుంది సుచరిత ఎలా ఉన్నావు ఎన్ని రోజులైంది మాట్లాడి పెళ్లి చేసుకోమని అంటాననే కదా ఫోన్ చేయడం మానేశావు ఇంకా ఎప్పుడు చేసుకుంటావే ముప్పై ఐదేళ్ళు వచ్చినా నీకు బుద్ధి రాలేదు ఎప్పుడు అడిగినా పెళ్ళొద్దంటావు ఎన్నాళ్ళిలా మేమున్నవాళ్ళు తాపత్రయపడతాం ఆ తర్వాత నీకెవరు ఆలోచించవే సరేనమ్మా అలాగే కానీ నేను చెప్పింది గుర్తుంది కదా ఇదేం చోద్యమే తల్లి నీ వయసు వాళ్ళకి బ్రహ్మచారి పెళ్లి కొడుకులు బోల్డ్ మంది దొరుకుతారు అసలే అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కావడం కష్టంగా ఉంది అట్లాంటిది రెండో పెళ్లివాడిని చేసుకుంటానంటావేమిటి అమ్మా నా వయసుకి బ్రహ్మచారి పెళ్లి కొడుకు దొరకడం కష్టం అందుకే బాద్రబంది లేని రెండో పెళ్లివాడైతే మంచిదన్నాను అలాంటివి ఏమన్నా ఉంటే చూడు నిజంగా అంతేనా పెళ్లి అగ్గొట్టడానికి ఎత్తులు వేస్తున్నావా పోనీలే అసలంటూ చేసుకుంటానన్నావు అదే సంతోషం ఏం చేస్తాం ఎవరు రాసి పెట్టున్నారో ఫోన్ పెట్టేసింది అమ్మ మేడం మీకోసం ఎవరో వచ్చారు చెప్తున్న పాఠం ఆపి బయటికి వచ్చింది సుచరిత నమస్తే సుచరిత గారు నా పేరు సురేష్ మీ నాన్నగారు మీ వివరాలు ఇచ్చి పంపించారు మీతో కొంచెం వ్యక్తిగతంగా మాట్లాడాలి మీ రాజయ్య మాస్టారు నా స్నేహితుడే నేను రెండు రోజులు ఈ ఊళ్ళోనే ఉంటాను ఇది నా ఫోన్ నంబరు మీకెప్పుడు వీలైతే అప్పుడు ఫోన్ చెయ్యండి మీ ఫోన్ కోసం ఎదురుచూస్తుంటాను ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అయితే పెళ్లి సంబంధం కోసం నాన్న పంపించి ఉంటారు రాజయ్య మాస్టారితో మాట్లాడితే సరి అనుకుంది మర్నాడు సాయంత్రం స్కూల్ అయిపోగానే రాజయ్య మాస్టర్ ఇంట్లోనే కలుసుకునే ఏర్పాటు జరిగింది సంభాషణ సాగుతోంది ఇంతకాలం పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకోలేదు మీరు ఏమో అంతగా అనిపించలేదు సరే నా గురించి పూర్తి వివరాలు చెబుతాను నేను రాజయ్య డిగ్రీ వరకు కలిసే చదువుకున్నాం మంచి స్నేహితులం ఇక మా కుటుంబ విషయానికి వస్తే అమ్మా నాన్నలకి నేను చెల్లి ఇద్దరమే చెల్లి పెళ్ళయింది బొంబాయిలో ఉంటుంది దానికిద్దరి పిల్లలు ఇకపోతే నాకు పెళ్లై రెండేళ్లయింది దురదృష్టవశాత్తు నా భార్య సంగీత రోడ్డు ప్రమాదంలో చనిపోయి సంవత్సరం అయింది నాన్న గుంటూరు దగ్గర పల్లెటూళ్ళలో ఉంటారు నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా హైదరాబాద్లో స్థిరపడ్డాను ఒంటరిగా ఉంటున్నానని మళ్లీ పెళ్లి చేసుకోమని నాన్న గొడవ చేస్తూ ఉంటే ఆ ప్రయత్నంలో మిమ్మల్ని కలిశాను మీ నాన్నగారు మా నాన్నగారు కూడా పరిచేస్తులే ఇక మీ గురించి చెప్పండి మేం కూడా ఇద్దరమే అన్నయ్య నేను అన్నయ్య పెళ్ళయింది ఢిల్లీలో ఉంటాడు వాడికి కొడుకు మా అమ్మ నాన్న విజయవాడలో ఉంటారు నేను గవర్నమెంట్ స్కూల్ టీచర్గా ఖమ్మంలో పనిచేస్తున్నాను పదేళ్లుగా జిల్లాలోని ఊళ్ళలో పనిచేసి పోయిన సంవత్సరమే ఖమ్మం వచ్చాను పెళ్లి గురించి పెద్దగా ఆలోచించలేదు పిల్లల మధ్యన జీవితం బాగానే ఉన్నది అమ్మ నాన్న ఒత్తిడి వల్లే నేను పెళ్లికి అంగీకరించవలసి వచ్చింది కాకపోయినా ఒక తోడు అనేది ఎవరికైనా అవసరమే కదా చెప్పడం ముగించింది నిజమే కష్టసుఖాల్లో మనకు ఓ తోడు ఉంటే ధైర్యం బలం జీవితం సాఫీగా సాగాలంటే మనిషికి తోడు అవసరమే పోతే మరి పెళ్లి చేసుకున్న తరువాత మీకు ఎక్కడికైనా బదిలీ అయ్యే అవకాశం ఉందా అన్నాడతను అన్నారు కాబట్టి చెబుతున్నాను నాకు ఈ ఉద్యోగం ఎరలేని తృప్తినిస్తోంది నా ఉద్యోగం ఖమ్మం జిల్లా వరకే పరిమితం అలా ఇక్కడికి రాగలిగిన వ్యక్తి అయితే మంచిదని నా ఉద్దేశం నా పెళ్లి ఆలస్యం కావటానికి అది కూడా ఒక కారణం అందుకే పెళ్లికి అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా గడిపేస్తూ వచ్చాను నేను కొంచెం సూటిగానే మాట్లాడతాను నాకు మీరు నచ్చారు ఈ పెళ్లికి నాకు అభ్యంతరం లేదు మీరు కూడా ఆలోచించుకుని నిర్ణయం చెప్పవచ్చు అయితే వచ్చిన ప్రశ్న మీరు రెండో వాళ్ళనే చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు ఎవరైనా ఎంత వయసు వారైనా రెండో పెళ్లి చేసుకోవాలని అనుకోరు మీరెందుకు ఆ విషయంలో అంత పట్టుదలగా ఉన్నారో తెలుసుకోవచ్చా కొంచెంసేపు మౌనం రాజ్యం చెప్పండి పర్వాలేదు పెళ్లికి ముందు ఒకరి మనసులో ఏ ఉందో మరొకరు తెలుసుకోవడం మంచిది కదా అప్పుడు చెప్పింది సుచరిత తన మనసులోని విషయం సరేనండి నేను కూడా ఇంటికి వెళ్ళి అమ్మా నాన్నలతో మాట్లాడి మీకు ఫోన్ చేస్తాను వస్తానండి మరి వారం రోజులు గడిచాయి రాజయ్య మాస్టారు స్కూల్లో కలిసినప్పుడు అడిగాడు ఏమ్మా సుచరిత మా సురేష్ నుండి ఫోన్ వచ్చిందా ఏమన్నాడు పెళ్ళెప్పుడు ఆయన సుచరితను సొంత చెల్లెలిగానే భావిస్తాడు అందుకే సురేష్తో సమావేశం తన ఇంట్లోనే ఏర్పాటు చేశాడు ఏమో అన్నయ్య గారు ఇంతవరకు రాలేదు పర్వాలేదు రండి నేనేమి లేదు అదేమిటమ్మా వారం రోజులైనా ఏ సంగతి చెప్పకపోతే ఎట్లా నాకనుకుంటానుండు వేధావా వేధావా నీ వంటి మంచి అమ్మాయిని కాదలటానికి వాడికి ఏం రోగం పైగా రెండో పెళ్లివాడు మీ సంబంధం రావడమే గొప్ప ఏవేవో వంకలు చెబుతున్నాడు వాడికి అదృష్టం లేదు నీకోసం వేరే అదృష్టవంతుడు పుట్టే ఉంటాడు ఆపకుండా సురేష్ను తిడుతూనే ఉన్నాడు రాజే అన్నయ్య అన్నయ్యా పోనీడి మునిగిందేమీ లేదు మీరు బాధపడకండి ఆయన ఆపింది సుచరిత మీరా సుచరితను చూసి ఆశ్చర్యపోయాడు ఇద్దరూ ఆఫీస్ బయట విజిటర్స్ రూమ్లో కూర్చున్నారు ఆఫీస్ పనివేళ కావడంతో అక్కడెవరూ లేరు ఏ వస్తారని అనుకుండరు కదా నేనప్పుడే అనుకున్నాను మీరు అడుగు ముందుకు వేయలేరని నన్ను కాదన్నారని బాధపడడం లేదు ఒక రకంగా మీ ఉద్దేశ్యం ముందే తెలిపినందుకు చాలా సంతోషంగా ఉంది మా అమ్మా నాన్నలకు కూడా చెప్పని విషయం మీ మీద నమ్మకంతో మీకు చెప్పాను ఒక అవివాహిత స్త్రీగా తనెంత పవిత్రంగా ఉందో తనకు కాబోయే భర్త కూడా అంతే పవిత్రంగా ఉండాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది నేను అలాగే అనుకున్నాను కానీ విధివశాత్తు నేనకు దుర్ఘటనకు బలయ్యాను అది నా ప్రమేయం లేని ఒక దురదృష్ట క్షణంలో అందుకే పెళ్లి మీద అంత ఆసక్తి కలగలేదు అమ్మా నాన్నలకు కూడా చెప్పలేదు వాళ్లు బాధపడడం తప్ప ప్రయోజనం లేదని అందుకే జీవితాంతం వాళ్ళకి తెలియకుండానే గడిపేద్దామని అనుకున్నాను నా ఉద్యోగంలో నేను సంతృప్తి పొందుతున్నాను కానీ జీవితానికో తోడు అవసరమని భావించి బ్రహ్మచారి పెళ్లి కాకుండా భార్య వియోగిని చేసుకోవాలని అనుకున్నాను నిజానికి ఈ రోజుల్లో నా వయసుకు తగిన అస్ఖలిత బ్రహ్మచారి దొరకడం కష్టమే నిజంగా అలాంటి వారుంటే నా రహస్యం దాచిపెట్టి వాళ్ళని మోసం చేయటం న్యాయం కాదనుకున్నాను రెండో పెళ్లివాడైతే ఇద్దరికీ పెద్ద తేడా ఉండదనుకున్నాను ఈ పురుషాధిక్య సమాజంలో మీరు ఒకరిని నిరూపించుకున్నారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి అదే తేడా ఏ కన్య అయినా రెండో పెళ్లివాడిని పెళ్లి చేసుకున్నా ఒక్కనాడు కూడా ఆ విషయాన్ని మనసులోకి రానివ్వదు ఒకవేళ మొదటి పెళ్లి భర్త అయినా తప్పు చేసిన భర్తను సరియైన మార్గంలోకి తెచ్చుకుని అతన్ని క్షమిస్తుంది ఒకవేళ అతను మారితే కానీ మీరు సంసార జీవితాన్ని పాటు అనుభవించినా జీవితంలో ఒకే ఒకసారి భంగపడ్డ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేరు అఘాయిత్యం చేసినవాడు నేరస్తుడు కాని దానికి గురైన అభాగ్యరాలు తప్పేమిటి కానీ మీ సంస్కారం అంతే సూటిగా మాట్లాడితే మీ సంసార జీవితంలో మీ భార్య ఎన్నిసార్లు అఘాయిత్యానికి గురైందో దాంపత్య దాంపత్యసుకం కూడా భంగపాటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఆడవాళ్లు మగతోడు లేకుండా జీవించగలరు వాళ్ళెప్పుడూ ఒంటరిగా స్వంతంగా నిలబడగలరు అందుకే వాళ్ళెప్పటికీ ఒకటో నెంబర్లే ఏ నెంబర్ అయినా ఒకటి తర్వాతే లెక్క పెడతారు ఒకటికి ఒకటి కలిపితేనే రెండైనా తయారయ్యేది ఒకటి ఎలా లెక్క పెట్టినా మొదటిదే మగవాడే రెండో వ్యక్తి లేకుండా బతకలేడు భార్య పోయి సంవత్సరం కాకముందే పెళ్లికి సిద్ధమైన మీరు నాలాంటి ధైర్యవంతురాలైన స్త్రీని అసలు భరించలేరు అసలు ఇలాంటి పరిస్థితిని ఊహించి ఉండరు నిజానికి ఈ విషయం మీతో చర్చించవలసిన అవసరం నాకు లేదు కానీ మీ ముఖం మీకు అద్దంలో చూపించి మీరేమిటో మీకు చెబితే కానీ నాకు తృప్తి లేదనిపించింది అందుకే ఇలా వచ్చాను ఇంకో మాట నన్ను అర్థం చేసుకునేవాడు దొరికితే పెళ్లి చేసుకుంటాను అతనితో కలిసి అతని విలువ పెంచుతాను లేదంటే నా విలువ తగ్గించుకోకుండా ఎప్పటికీ ఒకటిగానే ఉండిపోతాను మరో విషయం ఒకవేళ ఎక్కడైనా నా గురించి చెడుగా మాట్లాడితే ఆ నేరస్తుడు నువ్వేనని చెప్తాను నేను ఈ కాలం స్త్రీని గుడ్ బాయ్ తెల్లబోయి చూస్తున్న అతని వైపు చూసి మళ్లీ అంది నేను ఎప్పటికీ నెంబర్నే మీరింతవరకు ఒకటో నంబరు కథ విన్నారు రచన శ్రీమతి మద్దాళి నిర్మల వినిపించిన వారు పప్పు భోగారావు ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడూ మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో కథా స్రవంతి